हाय फ्रेंड्स, आंध्र प्रदेश को संबंधी बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन वारु निर्वहिंचिनटुवंटि मार्चि 2020 लो निर्वहिंचिनटुवंटि इंटरमीडिएट एग्जामिनेशन योक्क फलितालु मनकि विडुदल चेयडं जरिगिंदि। अयिते एवरैते फेल अयिपोयिन क्यांडिडेट्लु उन्नारो क्यांडिडेट्स कि मरियु सप्लिमेंटरी रासुकुने वारिकि मरियु बेटर्मेंट रासुकुने वारिकि फीजुल योक्क शेड्यूल मरियु टाइम टेबुल बोर्ड आफ् इंटर्मीडियट एडुकेशन वारु रिलीज चेयडं जरिगिंदि। अडवांस सप्लिमेंटरी संबंधिंचिनटुवंटि फीज डेट्स रेग्युलर जनरल मरियु वोकेशनल संबंधिंचि मनकि बोर्ड आफ् इंटर्मीडियट एडुकेशन वारु विडुदल चेयडं जरिगिंदि। इक्कड फस्ट इयर फीजु संबंधी इकड अमौंट्स अच्छे मन की प्रोसीडिंग्स जरिगिंदि। एग्जामिनेशन फ्री जनरल कोर्सेस की 419 गा निर्णयिंचारु। अदे विधंगा एक्स्ट्रा पेपर की 135, प्रति पेपर की 135 कट्टवलसि उंदि। इकड वोकेशनल संबंधी कूडा इकड फीजुलु अयिते इवडं जरिगिंदि, अदि ఫస్ట్ ఇయర్ సంబంధించి। అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించి కూడా ఇక్కడ ఫీజులు మనకి ఇవ్వడం జరిగింది। ఏ విధంగా ఫీజులు పట్టిక అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సెకండ్ ఇయర్ జనరల్ మరియు వొకేషనల్ కోర్సెస్ సంబంధించి మరియు ప్రాక్టికల్ సంబంధించి కూడా వేరు వేరుగా ఇక్కడ ఫీజులు అయితే మనకి ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఫీజు యొక్క ఫీ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ కూడా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ బై ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్యాండిడేట్ ఇన్ ద కాలేజీలో ఫీజు కట్టడానికి 23/6/2020 అంటే జూన్ 23 నిర్ణయించడం జరిగింది। ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషను 22/6/2020గా నిర్ణయించడం జరిగింది। ఈ ఫీజు డేట్లు మీరు 22/6/2020 మరియు కాలేజీలో కట్టడానికి 23/6/2020 ఇక్కడ మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఇంకా దీంట్లో ఇంప్రూవ్మెంట్ రాసేవారు క్యాండిడేట్స్ కోసం ఇక్కడ ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో వారికి ఆల్ సెకండ్ ఇయర్ పేపర్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ టూ అపేర్ ఫర్ ఆల్ పేపర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ పేపర్స్ వారికి 2018 నుండి 2 సంవత్సరాలు లోపు ఉన్న వారికి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి అవకాశము ఇవ్వడం జరిగింది। ఇదే లాస్ట్ ఛాన్స్గా చెప్పడం జరిగింది, అంటే జూన్ 2018 వారికి ఇంప్రూవ్మెంట్కి ఇదే లాస్ట్ ఛాన్స్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇక ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 1/7/2020 నుంచి 4/7/2020 వరకు 2 సెషన్స్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ 5/7/2020 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ సంబంధించి 6/7/2020 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉండే జరుగుతుందని ఇక్కడ మనకి దీనిని అయితే ఇవ్వడం జరిగింది। ఈ విధంగా ఈ ప్రొసీడింగ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఈ యొక్క ఫీజు వివరాలు ఈ వీడియోని ఇంతవరకు మీరు లైక్ చేయనట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరియు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక్కడ మనకి బెటర్మెంట్ అనగా ఇంప్రూవ్మెంట్ ఫర్ పాస్డ్ క్యాండిడేట్స్, అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకున్నారో వారికి ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత
వారికి ఏదైతే మార్చి 2020లో రాసినటువంటి హాల్ టికెట్ రిజిస్టర్ నెంబర్ ఉందో అదే రిజిస్టర్ నెంబర్తో రాయవలసి ఉంటుంది. వారికి ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఈ ఎగ్జామ్ ఫీజు ఈ ఫీజు చెల్లించిన తర్వాత మరియు అయితే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ విషయంలో అయితే వారు ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక అండర్లైన్ చేసి దే షల్ ఫోర్గో ద ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద పాస్డ్ పేపర్స్. వారు కొన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఫెయిల్ అయిన సబ్జెక్టులు మరియు పాస్ అయిన సబ్జెక్టులకి మనం వారు ఇంప్రూవ్మెంట్ రాసుకున్నట్లయితే వారు ఇంతకు ముందు పాస్ అయిన పేపర్స్ యొక్క మార్క్స్ కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాసిన ఏ మార్క్స్ అయితే వచ్చినాయో ఆ మార్క్స్లే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఫీజు కట్టుకోవలసిందిగా కోరడం అనేది ఆ విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇదే విధంగా ఫీజు చెల్లించే ముందు ఈ యొక్క ప్రొసీడింగ్స్ని జాగ్రత్తగా చదువుకొని ఫీజు చెల్లించితే మంచిది. ఇంకా ఏంటంటే ఈ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ 11/7/2020 నుంచి అంటే జూలై 11 నుంచి 18 వరకు షెడ్యూల్ అయితే ఎగ్జామ్ టైం టేబుల్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో టైం టేబుల్ ఉంచడం జరిగింది. అది http://bie.ap.gov.in వెబ్సైట్లో మనకి ఈ టైం టేబుల్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వచ్చేసి 9 నుంచి 12 వరకు, సెకండ్ ఇయర్ వచ్చేసి 2.5 నుంచి 5, 5.5 వరకు ఇక్కడ టైం టేబుల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం టైం టేబుల్ చూద్దాం. టైం టేబుల్ చూసినట్లయితే ఇక్కడ జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టైం టేబుల్ రెగ్యులర్గా ప్రతిరోజు ఇవ్వడం జరిగింది. మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ లేదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఒకే రోజున షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఉదయం సెషను 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్నూన్ సెషన్లో ఫస్ట్ ఇయర్ జరిగితే, అదే రోజు 2.5 నుంచి 5.5 వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ ఇయర్ టైం టేబుల్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సాటర్డే వచ్చి 11వ తారీఖున సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ జరిగినట్లయితే, అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, ఇక్కడ 12వ తేదీన ఇంగ్లీష్ పేపర్ 1 జరిగినట్లయితే అదే 12వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీష్ పేపర్ 2 ఇవ్వడం జరిగింది. 13వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఏ జరుగుతుంది, బాటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 జరిగితే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి మ్యాథ్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2. ఇంకా 14వ తారీఖున వచ్చి మ్యాథ్స్ 1B జరుగుతుంది, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1. ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథ్స్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2. 15వ తారీఖున ఫిజిక్స్ పేపర్ 1, ఎకనమిక్స్ పేపర్ 1. 15వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి ఫిజిక్స్ పేపర్ 2, ఎకనమిక్స్ పేపర్ 2. 16వ తారీఖు కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1. అదే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 కూడా జరుగుతుంది. ఇక్కడ 17వ తారీఖు వచ్చి పబ్లిక్ యాడ్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఇక్కడ జరుగుతుంది. అదే పేపర్ 2స్ అని కూడా, అంటే పబ్లిక్ యాడ్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 17వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ జరగడం జరుగుతుంది. 18వ తారీఖు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 జరుగుతుంది. ఇక్కడ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్ అయితే జరుగుతుంది. ఈ విధంగా జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు షెడ్యూల్ రెగ్యులర్గా ఉంది. ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఫోర్నూన్ సెషన్ ఏమో ఫస్ట్ ఇయరు, ఆఫ్టర్నూన్ సెషన్ సెకండ్ ఇయరు జరుగుతుంది. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి వచ్చి 1/7/2020 నుంచి 4/7/2020, అంటే జూలై 1 నుంచి జూలై 7 వరకు 2 సెషన్లో జరుగుతుంది. ఇక్కడ ఉదయం 9 నుంచి 12 వరకు
ఫస్ట్ సెషన్ ఉంటే ఆ రెండవ సెషను 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లో జరుగుతుంది. ఇక్కడ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషను 5/7/2020 ఒకరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంబంధించి అది 6వ తారీఖున జూలై 6వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మనకి 1 గంట వరకు జరుగుతుంది. ఈ విధంగా టైం టేబుల్ అయితే ఐపీఈ బోర్డు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.